ఏ దేశంలోనైతే విద్యావంతులు అధికంగా ఉంటారో ఆ దేశం శరవేగంగా పురోభివృద్ధి చెందుతుంది. అలాంటి దూరదృష్టిగల 35 ఏళ్ల విద్యకు నోచుకోని ఒక యువకుని మదిలో మెదిలిన సదాలోచనకు ప్రతిరూపమే శ్రీ తేలప్రోలు బాపనయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అతడేమైనా టాటానా, బిర్లానా? కానీ కాదు. ఏమైనా కోట్లకు పడగలెత్తినవాడా? ముమ్మాటికీ కాదు. ఆయనొక చిరు వస్త్ర వ్యాపారి. తాను చేసే వస్త్ర వ్యాపారంలో కష్టపడి ఆర్జించిన సొమ్ములు కొంత భాగం కూడబెట్టి సమాజానికి మేలు చేకూర్చే కార్యం చేపట్టాలనే తపన. అన్నీ కలిసి వచ్చినట్లు మహానుభావులు నాటి యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ అండ్ ఇరిగేషన్ డాక్టర్ కెఎల్ రావు గారి పరిచయ భాగ్యం బాపనయ్య గారికి కలిగింది. మీరే ఒక పాఠశాల స్థాపించి సమాజానికి మరపురాని ఒక కార్యం చేపట్టమని అమూల్యమైన సలహా ఇచ్చారు. ఆనాడు విజయవాడ వన్ టౌన్లో బాలబాలికలు కలిసి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పాఠశాలలు లేని రోజులవి. చదువుకు అంతగా నోచుకోని బాపనయ్య గారు ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్మించాలంటే ఎంత కష్టసాధ్యమో అందరికీ తెలిసిందే. సోదరులు రాజాగారు, చిన్న సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు గారు, అల్లుడు శ్రీ గుండా జగన్మోహన్ రావు గారు ఆయనకు కొండంత ధైర్యం నూరిపోశారు. 1965 సంవత్సరంలో బాపనయ్య గారు మేనేజింగ్ ట్రస్టీగా, ఆయన సోదరులు మరియు గుండా జగన్మోహన్ రావు గారు ట్రస్టీలుగా 20,000 రూపాయల ట్రస్ట్ ఫండ్గా శ్రీ తేలప్రోలు బాపనయ్య విద్యా ధర్మనిధి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ తేలప్రోలు బాపనయ్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్థాపించదలిచారు. 1967 మార్చిలో ట్రస్ట్ స్కూలు భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఆ పాఠశాలకు బాపనయ్య గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా, తేలప్రోలు వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా, తేలప్రోలు రాజాగారు, తేలప్రోలు చిన్నసుబ్బారావు గారు, గుండా జగన్మోహన్ రావు గారు కమిటీ సభ్యులుగా ఉన్నారు. భవనం నిర్మాణంలో ఉండగని విద్యా సంవత్సరం రానే వచ్చింది. విద్యా సంవత్సరానికి భంగం కలగకుండా 3 నెలల పాటు బాపనయ్య గారు తన స్వగృహంలో తరగతి గదులు ఏర్పాటు చేసి 169 మంది విద్యార్థులతో, 4 టీచర్లతో స్కూల్ ప్రారంభించారు. తాను, తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డా పర్వాలేదనుకున్నారు. విద్యార్థులకు, బోధనా సిబ్బందికి తగు ఏర్పాట్లు చేశారు. 26 ఆగస్టు 1967న స్కూల్ ప్రారంభోత్సవం కనుల విందుగా జరిగింది. నాటి కేంద్ర విద్యుత్ మరియు నీటిపారుదల శాఖ మాచ్యులు డాక్టర్ కెఎల్ రావు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మాచ్యులు శ్రీ టివి రాఘవులు గారు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనం మరియు అందులో ఏర్పాటు చేసిన వనరులను చూసి మిక్కిలి శ్లాఘించారు. అంతేకాదు, బాపనయ్య గారి విశాల దృక్పథానికి ప్రశంసలు కురిపించారు. నగర ప్రముఖులెందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి బాపనయ్య గారిని అభినందించారు. కీర్తిశేషులు శ్రీమతి విఎల్ఎన్ సరళాదేవి గారు స్కూల్ స్థాపించిన మొదటి రోజు నుండి స్కూల్ హెచ్ఎంగా 1967 నుండి 1985 సంవత్సరం వరకు 18 సంవత్సరాలు తన విశేషమైన కృషితో, పట్టుదలతో ఈ స్కూల్ దినదినాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. శ్రీమతి వి ఉషారాణి గారు కూడా స్కూల్ స్థాపించిన మొదటి రోజు నుండి ఫస్ట్ అసిస్టెంట్గా 1988 వరకు 21 సంవత్సరాలు అత్యంత క్రమశిక్షణతో పిల్లల్ని తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఆమె పట్ల అందరికీ అభిమానమే. వీరితో పాటు ప్రారంభం నుండి తమ సేవలు అందించిన వారిలో కీర్తిశేషులు శ్రీమతి సివి భవానీదేవి గారు 1967 నుంచి 2004 వరకు 38 సంవత్సరాలు తన సేవలు అందించారు. ప్రారంభం నుంచి ఉన్న 4 లో 1 శ్రీమతి రంగవల్లి గారు ఎక్కువ సంవత్సరాలు పనిచేయకపోయినను అందరికీ అభిమానపాత్రులయ్యారు.
పై నలుగురితో పాటు స్కూల్ ఆయాగా చిన్నమ్మ మొదటి రోజు నుంచి 1995 వరకు 28 సంవత్సరాలు తన సేవలు అందించింది. విజయవాడ వన్ టౌన్లోని ప్రతి ఇంటిలో ఒకరైనా ఈ స్కూల్లో చేరి చదవని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అతి ఉన్నత శిఖరాలు చేరుకున్న ఈ పాఠశాల ఆయన స్ఫూర్తికి ఒక చిహ్నం, ఆయన ఆవేదనకు ఒక రూపం, ఆయన ఆశయాలకు ఒక ప్రతీక. ప్రత్యేకంగా తేలప్రోలు వెంకటేశ్వర్లు గారు పాఠశాల స్థాపన నుండి ఆయన దివంగతులయ్యే వరకు 1967 నుండి 1994 సెప్టెంబర్ వరకు 27 సంవత్సరాలు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉండి తమ అసాధారణమైన కర్తవ్య దీక్షా దక్షతలతో తమదంటూ ఒక ప్రత్యేకమైన చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. ఆనాటి పాలకవర్గంలో బాపనయ్య గారి సోదరులతో పాటు వారి అల్లుడు గుండా జగన్మోహన్ రావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పాలకవర్గంలో ఆయన సభ్యులే. అంతేకాదు, 1994 నుండి కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఈ పాఠశాలకు చక్కని మార్గదర్శనం చేస్తున్నారు. బాపనయ్య గారి కుమారుడు శ్రీ తేలప్రోలు జయరాం ప్రసాద్ స్కూల్కు ప్రెసిడెంట్ అండ్ కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాలకు తమ విశిష్ట సేవలను అందిస్తున్నారు. శ్రీ తేలప్రోలు వీరయ్య గుప్తా జాయింట్ సెక్రటరీగా, శ్రీ తేలప్రోలు పూర్ణ దుర్గా ప్రసాద్, శ్రీ తేలప్రోలు రూపేశ్వర గుప్తా మరియు మూడవ తరానికి చెందిన యువకులు శ్రీ తేలప్రోలు బాలకళ్యాణ్, శ్రీ తేలప్రోలు కార్తీక్ సభ్యులుగా ఉంటూ నూతన ఉత్సాహాన్ని కనబరుస్తూ ఈ పాఠశాల దినదినాభివృద్ధికి తమ అమూల్యమైన సలహాలను అందిస్తున్నారు. ఒకే నామధేయంతో 3 దశాబ్దాలుగా వీరే ఈ పాఠశాల రథసారథులు. తనదైన శైలితో అత్యంత క్రమశిక్షణతో పాఠశాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రిన్సిపాల్ శ్రీమతి సి జయశ్రీ. అటు పిల్లలతోనూ ఇటు తల్లిదండ్రులతోనూ మమేకమై తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న ప్రైమరీ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి పి జయశ్రీ. ఈ పాఠశాలలో హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా శ్రీ ఏ శ్రీనివాస్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీమ్ స్పిరిట్తో అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న స్కూల్ టీచర్స్ అందరికీ, అంతే అంకిత భావంతో శ్రమిస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ అభినందనలు. ఈ పాఠశాల 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో 100కి 100% ఉత్తీర్ణత, 10కి 10 జీపీఏ కైవసం చేసుకుంటూ అగ్రస్థానంలో నిలబడుతున్నది. 2016 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎయిడెడ్ కేటగిరీలో ఈ స్కూల్ విద్యార్థిని ప్రవల్లిక డిస్ట్రిక్ట్ ఫస్ట్గా నిలిచింది. దానశీలిగా, విద్యాదాతగా, ధర్మదాతగా విశేష ఖ్యాతినార్జించిన తేలప్రోలు బాపనయ్య గారు 1993లో స్వర్గలోకవాసులైనప్పటికీ దివి నుండి భువికి అంటే ఈ పాఠశాలకు ఆశీస్సుమాలను వెదజల్లుతున్నారు. ఎందరో మహానుభావులు, ప్రభుత్వాధినేతలు, అధికారులు, అనధికారులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అండగా నిలబడి బాపనయ్య గారి ఆ మధుర స్వప్నాన్ని ఫలవంతం చేస్తున్నారు. Thank you.
ఆనాడు స్థాపించిన పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకుని నేడు స్వర్ణోత్సవం జరుపుకుంటున్నది.